నిజామాబాద్ జిల్లా భీమగల్ మండల కేంద్రంలో హరితహారానికి మరియు కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రారంభోత్సవానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విచ్చేశారు. రాజన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి అధ్యక్షతన గ్రామ సమస్యలు అభివృద్ధిపై చర్చించవలసిన గ్రామ సభకు వార్డు సభ్యులు అధికారులు హాజరు కాకపోవడంతో గ్రామ సభ తూతు మంత్రంగా కొనసాగింది. 1. గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంత మంది ఉన్నారు? ఎన్ని రోజులకు ఒకసారి ఎన్ని పదాలు వస్తారు రోజు వారానికి? ఆ రికార్డు కావాలి కదా. ఎన్ని రోజులకు నియమించాలి? చెప్పలేదు. ఓట్లు వెంటనే నిర్మించాలి. 1. ఇప్పుడు 4వ విడుదల మొక్కలేని బతికిన మొక్కలేని ఇప్పుడు నాటవలసిన మొక్కలేని ఇష్టా రాజ్యంగా స్తంభాల కిందనే చెట్లు నాటుతున్నారు. ఆ పని వేస్తగా ఉంది. మీరు ఉపాధి కూలీలకు కరెక్ట్ నిబంధనల ప్రకారం మొక్కలు నాటమనాలి. ఆ ఒక్కొక్క మొక్క ఎన్ని పడుతుందో ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తిస్తుందో తెలుసా? ఎంత నష్టమవుతుంది? ఎన్ని పెట్టింది? ఇప్పుడు ఎన్ని బతుకున్నాయి? ఎన్ని ఉన్నాయి? ఆ రిపోర్ట్ కావాలి. ముస్తాబాద్లో డ్రైనేజీలు ఎన్ని ఉన్నాయి? రోజుకి ఎన్ని డ్రైనేజీలు తీస్తున్నారు? ఎస్సీల అభివృద్ధికి దళిత కాంతి పథకం చేపట్టినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జూలై 1 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో మంత్రి మాట్లాడారు. We'll be right back.
యాదగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనిపాక గ్రామంలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో భీమగాని ఎల్లయ్య గౌడ్ 35వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గుంగిడి సుంతామహేందర్రెడ్డి. అనంతరం మొక్కలు నాటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. వేదికలను కూడా ఇనాగరేట్ చేసుకున్నాం. కట్టుకొని చాలా రోజులైనప్పటికీ కూడా అనేక కారణాల వల్ల రైతు వేదికలు ప్రారంభోత్సవం చేసుకోలేకపోయినాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చదవ వల్ల మరి ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ గ్రామాన్ని గుర్తించి ఆ గ్రామంలో రైతు వేదికలు నిర్మాణం చేసుకున్నాం. 5,000 ఎకరాల చుట్టూ ఒక రైతు వేదిక, 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియమించుకొని ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. మరి దేవుడి దయ వల్ల, కేసీఆర్ గారి దయ వల్ల కాల్వల ద్వారా ఈరోజు గోదావరి జలాలు ఈ తుర్కపల్లి మండలానికి కొంత ప్రాంతం, అటు బొమ్మల రామారం మండలానికి కొంత ప్రాంతం నీళ్లు కూడా వచ్చినాయి. మంచి పంటలు పండినాయి ఈసారి. గతంలో వచ్చిన పంట కంటే కూడా, అంటే రబీ సీజన్లో వచ్చిన పంట కంటే కూడా ఈసారి యాసంగి పంట చాలా బాగా వచ్చింది. మా వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం చూసుకుంటే మంచి పంట వచ్చింది. దానికి తగ్గట్టుగా ఎక్కడికక్కడ వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. అక్కడక్కడ కొంత ఇబ్బందులు అయినప్పటికీ, లేట్ అయినప్పటికీ కూడా వరి కొనుగోలు మొత్తం ప్రతి గింజ కూడా కొనుగోలు చేయడం జరిగింది. వారం రోజులలో రైతుల ఖాతాలలో వారి వరి కొనుగోలు చేసిన డబ్బులు వారం రోజుల్లో వాళ్ళ ఖాతాలు కూడా వేయడం జరిగింది. సో రైతు వేదికల ద్వారా ఇంకా ఎక్కువ సౌకర్యం రైతులకు కలుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రైతులు దీన్ని తప్పకుండా వినియోగించుకోవాలి. ఇక నుంచి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటే రైతు సారీ వ్యవసాయ విస్తరణ అధికారి గారు ఈ రైతు వేదికలోనే వారి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడే ఒక ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్ ద్వారా రైతులకు కావాల్సిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఆ ల్యాబ్లో వారి వ్యవసాయ శాస్త్రంలో రైతు కనుక మట్టి నమూనాలు తీసుకొచ్చి పరీక్ష చేయడానికి, ఏడ మోరు తీసేయడానికి నిధులు వినియోగిస్తారనే ఆలోచన కంటే నా వాడ బాగుండాలి, నా ఊరు బాగుండాలి, నా వాకిలి బాగుండాలనే ఆలోచన ప్రజలలో రేపి పెంచడానికే ఈ కార్యక్రమం.
అదేవిధంగా ప్రకృతి సుందరంగా ఉండాలి అంటే మరి హరితహారం కార్యక్రమాన్ని అనేక దఫాలుగా చేపట్టాం. ఇప్పుడు కూడా ఇంటింటికి మొక్కలు ఇస్తూ ఉన్నాం, ఇంటి వద్ద కూడా మొక్కలు పెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఇంటి వెనకాల ఆవరణ ఉంటే ఇంటి వెనకాల, ఇంటి ముందర వాకిలు ఉంటే ఇంటి ముందర వాకిలు, అట్లా కూడా ముదరకపోతే తొట్లల్లో లీకేజ్ ఉన్న కుండలలో పాడైపోయిన బకెట్లలో ఎట్లా వసతి వీలైతే అట్లా ఇళ్లలో కూడా తప్పకుండా మొక్కలు పెంచాలని అవగాహన కల్పిస్తాం. దయచేసి ప్రజలు గమనించాలి, పల్లె ప్రగతి అంటే పల్లె బాగుపడ్డదంటే మీరందరూ బాగుండాలి. పల్లె ప్రగతి అంటే మీరందరూ ఆరోగ్యంగా ఉన్నట్లెక్క. మనమందరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఊరు పచ్చగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఊరు పచ్చగా పరిశుభ్రంగా ఉండాలంటే ఒక్క వార్డు మెంబర్ చేస్తే, ఒక్క సర్పంచ్ చేస్తే, ఒక్క శానిటేషన్ వర్కర్ చేస్తే ఏం కాదు. మనమందరం కలిసికట్టుగా చేయాలంటే ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని పిలిపిస్తాము. అర్చినట్లయితే మట్టి నమూనాలు పరీక్ష చేసి ఆ పరీక్ష ద్వారా ఆ మట్టిలో ఎంత సల్ఫర్ ఉంది, ఆ మట్టిలో ఎంత సాంద్రత ఉంది, ఆ మట్టిలో ఎంత యూరియా వాడాలి, ఎంత డిఏపి వాడాలి, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి సమాచారం ఇవ్వడం జరుగుతుంది మట్టి నమూనా మట్టి పరీక్షల ద్వారా. అదేవిధంగా ఈ రైతు వేదికల ద్వారా మన జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ గారు అమరేందర్ గారు కూడా ఈరోజు ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. వారు ఎప్పటికప్పుడు ఈ రైతు వేదికలకు సమాచారం అందిస్తూ ఉంటారు, ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారాన్ని వ్యవసాయ అధికారుల ద్వారా సమాచారం వస్తూ ఉంటుంది. అదేవిధంగా రైతుల సమస్యలు ఎప్పటికక్కడ ఎప్పటికప్పుడు ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకొని వారి సలహాలు సూచనలు తీసుకోవడానికి ఇక ఇదొకటి ఒక వేదిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రైతులు ఈ వేదికలను వినియోగించుకోవాలని చెప్పి మీకు దగ్గరలోనే ఒక అధికారి ఉండి ఎప్పటికప్పుడు మీకు ఏమైనా సమస్య ఉన్నా అనుమానాలు ఉన్నా తీర్చుకోవడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తాము. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఎలియ ఆధ్వర్యంలో అంతర్జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అందరూ నమస్కారం. ఈరోజు జాతీయ డాక్టర్ దినోత్సవం సందర్భంగా తుర్కపల్లి మండలంలోని గౌరవ డాక్టర్లందరికీ సన్మానం చేయాలని చెప్పి కరోనా సమయంలో వాళ్ళ ప్రాణాలు తెగించి ఈ మానవుల ప్రాంతాలందరికీ కూడా కరోనా సమయంలో సేవలు అందించినటువంటి డాక్టర్ బృందాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ డాక్టర్ డే సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా కనిపించని దేవుళ్ళు అంటే మీరు కనిపించే దేవుళ్ళుగా ప్రతి ఒక్కరికి మీ వైద్యం ద్వారా ఎన్నో ప్రాణాలు నిలబెడుతున్నారు కాబట్టి మున్ముందు మీకు కూడా శ్రీ ఆది లక్ష్మణస్వామి ఆశీస్సులు ఉండి మీరు ఆరోగ్యం ఉండి మా ప్రాంతం ప్రజలందరికీ ఆరోగ్యం కాపాడాలనే ఉద్దేశంతో మీకు ఈ చిరు సన్మానం. మీరు కరోనా సమయంలో కుటుంబం కంటే ఎక్కువ బాధ్యత ఈ తుర్కపల్లి మండలం పెట్టి ప్రతి ఒక్క కరోనా పేషెంట్ను ఎంతో దగ్గర జాగ్రత్త ఉండి ఎన్నో ప్రాణాలు కాపాడిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా మీ సేవలు ఎంతో అవసరం ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీ హాస్పిటల్ సంబంధించినటువంటి ఏదైనా మెటీరియల్ కానీ మీకు ఏదైనా ఉంటే కూడా మా పార్టీ నుంచి ఖచ్చితంగా అందుబాటులో ఉంచి మీ సేవలు మరింత మేము వినియోగించే విధంగా ఇక్కడ పేద ప్రజలకు మీ సేవలు అందుబాటులో ఉండే విధంగా మీకు చిరు సన్మానం చేసి ఈ డాక్టర్ డే సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఇక్కడ వచ్చే భక్తులు ఇక్కడ వచ్చే వైద్యులకు కానీ ఇక్కడ వచ్చినట్టే పేషెంట్లకు కూడా ఒక ఫిల్టర్ కావాలని అడిగారు. ఒక వారం రోజులు ఆ మినీ ఫిల్టర్ కూడా మీ డాక్టర్ సందర్భంగా మీకు ఆనందిస్తున్నా. ఈ వారంలో వాళ్ళకు ఇక్కడ ఆ మినీ ఫిల్టర్ కూడా బిగిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మావోయిస్ట్ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ హరిభూషణ్ కు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి నివాళులర్పించారు.